నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు పాలనలో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. సీఎం జగన్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. మంత్రి విడదల రజని వ్యాఖ్యలు. రేపు సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. పరిశీలించిన ప్రజాప్రతినిధులు అధికారులు. ఘనంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. జిల్లా కోర్టులో అవగాహన ర్యాలీ. నగరంలో పర్యటించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ రవి. సమస్యలపై ఆరా అధికారులతో సమీక్ష. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు. కొత్త ఓటర్ల నమోదు స్పెషల్ డ్రైవ్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. సీఎం జగన్ రేపు గుంటూరు మెడికల్ కళాశాలకు రానున్నారు. ఈ మేరకు కాలేజీలో ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ వేడుకల పైలాన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ గుంటూరు మెడికల్ కళాశాలకు రానున్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లాటినం జూబ్లీ వేడుకల పైలాన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా సీఎం పర్యటన ఏర్పాట్లను బుధవారం మంత్రి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, మహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ సజీలా, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, డిఎంఎండ్హెచ్ఓ సుమయా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కరోనా విపత్తు సమయంలో విశేషమైన సేవలు అందించి రాష్టపతి నుండి అవార్డును అందుకున్న నర్స్ ఝాన్సీ రాణిని మంత్రి అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగంలో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్బంగా విడదల రజని తెలిపారు. చంద్రబాబు పాలనలో ప్రజల ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో విస్మరించారని ఆమె విమర్శించారు. అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగిన గుంటూరు మెడికల్ కళాశాలకు ముఖ్యమంత్రి జగన్ రావడం ఆనందంగా ఉందని మంత్రి రజని తెలిపారు. మన వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మెరుగైన సులభంగా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాను ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను అని చెప్పి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అడుగులు ముందుకు వేస్తుందని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక మంచి ప్రభుత్వానికి, ఒక మనసున్న ప్రభుత్వానికి, మంచి చేయాలనే తపనున్నటువంటి ప్రభుత్వానికి, అలాంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు జగనన్నకి ప్రజలు చాలా పెద్ద ఎత్తున కూడా మద్దతుగా ఉన్నారు. ఈ విధంగా మనం చేస్తూ పోతుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాని మీద కూడా బురద జల్లడమే, ప్రతి దాని మీద వైద్య ఆరోగ్య రంగం గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా ఫెయిలియర్ అనే చెప్పొచ్చు. ఈరోజు వైద్య ఆరోగ్యం గురించి వాళ్ళు ఏమీ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అసలు వాళ్ళ హయాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైద్య ఆరోగ్య రంగానికి ఏం చేశారో చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మరి ఈరోజు వైద్య ఆరోగ్య రంగం అన్న ఆనాడు దివంగత నేత వైఎస్ఆర్ గారు ప్రాణం పోస్తే మరి అదే బాటలో ఈరోజు జగనన్న మరింత ప్రాణం పోస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 3,98,54,093 మంది ఓటర్లుగా ఇప్పటి వరకు రాష్టంలో ఉన్నారని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఒకే పేరు లేక ఫోటో లేదా ఇతర వివరాలు ఉన్న ఓటర్లను గుర్తించి వెరిఫై చేసి 10,52,000 మందికి 2 ఓట్లు ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించినట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం అనేది తప్పనిసరి కాదని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. 52,326 కేసెస్ లో అది కరెక్ట్ గా, అంటే ఒకే మనిషికి 2 ఓట్స్ ఉన్నాయి, మన సమాన్ ఫోటోతో లేకపోతే సమాన్ డేటాతో మనము దీన్ని క్యాచ్ చేయడం జరిగింది. దీని తర్వాత వెరిఫికేషన్ ఇవన్నీ చేసేసి ఈ రిపీటెడ్ ఓటర్స్ని ఆర్ డూప్లికేట్ ఓటర్స్ అంటాము,
దీన్ని ఈ పద్ధతిలో మనము రిడ్యూస్ చేయడం జరిగింది. ఆధార్ లింకింగ్కి ఆల్రెడీ 6B ఫామ్ అనే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ మనం 3 మంత్స్ బ్యాకే స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యలో కొన్ని కంప్లైంట్స్ అంటే సంతకం తీసుకున్నారు, ఈ కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ కలెక్టర్స్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో డోంట్ గో ఫాస్ట్, డోంట్ గో ఇన్ ఎ హరీ, పూర్తిగా ఇంటి వెళ్ళి తీసుకోవడం కరెక్ట్ పద్ధతి వెళ్ళడం చెప్పడం జరిగింది. బట్ ఎనీవే 60% మనం ఆల్రెడీ అచీవ్ అయ్యాం. అంటే టోటల్ ఓటర్స్కి 60% ఆధార్ 6B ఫామ్స్ ఆల్రెడీ వచ్చినాయి. రిమైనింగ్ 40% కూడా ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు, ఇప్పుడు మళ్ళీ ఇన్క్వైరీస్ నడుస్తాయి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ కింద, ఆ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది కూడా తీసుకోవడం తీసుకుంటే ఆ పని కూడా పూర్తి అయిపోతుంది. సో అవర్ టార్గెట్ ఈస్ దట్ బై డిసెంబర్ ఎండ్ వీ వుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ దాట్ థింగ్ ఆల్సో. ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా ఏపీలో వైసీపీ పాలన సాగుతోందని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే జాతీయ విద్యా దినోత్సవం, రాష్ట మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా నేతలు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న ఏర్పాట్లను వైసీపీ గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యకులు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవర ప్రసాద్, లేల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మిచ్యూర్ చైర్మన్ చంద్రగిరి యశ్వరత్నం తదితరులు పర్యవేక్షించారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. మైనార్టీలను అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. ఎవరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా 11వ తేదీన గుంటూరులో జరిగే జగన్ పర్యటనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. మరి ముఖ్యమంత్రి గారు ఎల్లుండు శుక్రవారం పూట మరి గుంటూరు రావటం, మరి మైనార్టీ డే గుంటూరు ప్రజల సమక్షంలో జరుపుకోవటం, మరి దీనికి సంబంధించి కూడా భారీ స్థాయిలో మరి పార్టీ శ్రేణులు కానీ శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా మైనార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. తప్పకుండా మైనార్టీల పక్షపాతి, దళితుల పక్షపాతి, బలహీన వర్గాల పక్షపాతి, ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు పక్షపాతి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిన్న ఏదో మరి జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి మరి జగనన్న తోఫా గురించి ఏదో అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. వాళ్ళు 3.5 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో ఏ ప్రజా సమస్యల మీద కూడా వాళ్ళు స్పందించలేదు. మరి ఆయన చేస్తున్న కృషి, ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర గారు మరి ప్రాణాన్ని పోశారు, ముస్లిం మైనార్టీ ప్రాణాన్ని పోసి అంటే 4% రిజర్వేషన్ ఇచ్చేసి ప్రాణాన్ని పోసి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చారు. ఆయన ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు మరి ఎంతో ముస్లింలు ఎంతో బలం చేకూర్చింది. వాళ్ళు అనేక విధాలుగా అన్ని వృత్తులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే అనేక ఉద్యోగాలు కానివ్వండి, 4% రిజర్వేషన్ ఇచ్చేసి ముస్లిమ్స్ మైనార్టీని సంబంధించి వాళ్ళ జీవితాలు వెలుగునించిన వ్యక్తి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11వ తారీఖు గుంటూరు వచ్చి మరి ఇక్కడ ముస్లిం సంబంధించి ఏ విధంగా ఎలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. తర్వాత అబుల్ కలాం ఆజాద్ గారికి సంబంధించి, ఎందుకంటే ఆయన మన ఈ భారతదేశానికే రత్నం ముస్లిం సంబంధించి, మరి అలాంటి వ్యక్తికి ఇక్కడ ఒక పండుగ వాతావరణం గుంటూరు నగరంలో జరుగుతూ ఉంది. అందుకని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నమాట. మరి అందుకే ఒక మంచి సంస్కరణలు తీసుకురావడం రావడం, ఆ సంస్కరణలతో మళ్ళా విద్యను ఒక ఊపందించే విధంగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్టెప్స్ మన అందరికీ కూడా తెలుసు. లిటరసీలో లాస్ట్ నుండి 3వ ప్లేస్లో ఉన్నాం మనం 28 రాష్ట్రాల్లో. మరి ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆశావాదంతో మరి ఆయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఆదర్శంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, మరి అందుకే ఇవాళ విద్య పట్ల ఎంతో మక్కువతో ముందుకెళ్తా ఉన్నారు.
మరి మైనార్టీలకు సంబంధించి కానీ ఎన్ని విధాలైనా సరే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన 4% రిజర్వేషన్లు కానివ్వండి అన్ని రకాలుగా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చేస్తూ మరి తీసుకెళ్ళటం మరి అలాగే రేపు ఎల్లుండి జరగబోయే సభకి మరి అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ అండగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉండబోతుంది అనేది ఒక దశాభిదిశ నిర్దేశం చేయడానికి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 11వ తారీఖు ఇచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కూడా మెజారిటీస్ లాగా భావించేటువంటి దినం రేపు రాబోతుంది అందుకని వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమ్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని ఇంకా వాళ్ళని ఇంకా ఆనందంగా ఉంచడానికి భారతదేశంలో ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ద్వితీయ శ్రేణి పౌరులు కాదు వాళ్ళు ప్రథమ పౌరులు ఈ భారతదేశంలో ఉన్న అందరితో సమానంగా ఉండాల్సినటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం పుస్తకం దాని మీద ఇస్తుంది అందుకని అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదినాన్ని నభూతోన భవిష్యత్తుగా నిర్వహిస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ప్రతి రాష్ట్రం ప్రజలు కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నాయి ఎందుకంటే వెల్ఫేర్ అంటేనే ఆంధ్రప్రదేశ్ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు లేవు ఈ బ్యాంకులో బ్యాలెన్స్ లేదు ఇవన్నీ ఉట్టి మాటలు అవసరమైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మేమైనా కానీ పార్టీకి అండగా ఉండి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క స్కీములు కాపాడుకుంటామని చెప్తే ఏ గవర్నమెంట్ స్కీముని కూడా కుంటుపడినాయో అంత పరిగెత్తిచ్చేస్తాం గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా నేషనల్ లీగల్ సర్వీస్ డేను గుంటూరులో నిన్న ఘనంగా నిర్వహించారు ఈ మేరకు లీగల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో అవగాహన ర్యాలీని చేపట్టారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరు కాగా డిఎల్ఎస్యూ సెక్రటరీ రత్నకుమార్ ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయని సందర్భంగా జిల్లా జడ్జి తెలిపారు ఈ నేపథ్యంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు లీగల్ సర్వీసెస్ అందిస్తున్న న్యాయ సేవల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు అన్ని కోర్టుల్లోనూ కూడా పెండింగ్ కేసులు పెరుగుతున్నాయి అలాగే చాలా వరకు కూడా పార్టీలు మాకు న్యాయ సేవకు తీసుకువెళ్ళ న్యాయస్థానాలకు వెళ్ళాలంటే ఆర్థికంగా కూడా మాకు స్తోమత ఉండట్లేదు అని చెప్తున్నారు ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు మేము వెళ్తున్నప్పుడు చెప్తున్నవి ఇదే ఉన్నాయి కానీ ఇంకా ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క సేవలని ప్రజలు ఇంకా సక్రమంగా వినియోగించుకోవట్లేదు ఈరోజు మనం ఈ ర్యాలీ నిర్వహించాం ర్యాలీ నిర్వహించిన దాంట్లోనే మనకు తెలుస్తుంది జనాలందరూ కూడా తెలియాలి ప్రజలకి ఎందుకు జరుగుతోంది ర్యాలీ ఏమిటి అనేది కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నాం కానీ ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా మేము చాలాసార్లు జనాలను పిలిచి అడిగితే మేము చదువుకోలేదు మాకేమీ తెలియదు అంటారు అలాంటి ప్రజలను ఉద్దేశించే మేము ఈరోజు జరుపుతున్న ఈ కార్యక్రమం తూర్పు నియోజకవర్గం 51వ డివిజన్లో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు మాలకొండే కాలనీలో 9 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీనగర్ 8వ లైన్లో 7 లక్షల వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణానికి తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ చెన్నుపాటి వెంకటరమణ తూర్పు వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా వైఎస్ఆర్సీపీ నాయకులు చెన్నుపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇప్పటం గ్రామంలో నారా లోకేష్ పర్యటించారు ఇటీవల ప్రభుత్వం కూల్చిన ఇళ్లను ఆయన పరిశీలించారు బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు కేవలం రాజకీయ కక్షతోనే తమ ఇళ్లను కూల్చారని బాధితులు నారా లోకేష్ వద్ద వాపోయారు ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని అతిపెద్ద స్కామ్ జగనన్న కాలనీలు అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు వైసీపీ అవినీతిని బట్టబయలు చేసేందుకే జగనన్న కాలనీలో సోషల్ ఆడిట్ ను జనసేన చేపట్టనుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు ప్రతి కాలనీలో
జన సైనికులు పర్యటించి అక్కడి పరిస్థితులను ఫోటో వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పెట్టాలని సూచించారు. ఆ జగనన్న కాలనీల కోసం అంటే సుమారు 68677 ఎకరాలు వీళ్ళు ఆ రోజు పేదలకు పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేశారు. అదెంత భారీ స్కామ్ తెలుసు జరిగిందో ప్రజలందరికీ తెలుసు స్థానికంగా. ఎందుకంటే 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఎకరం ఉన్న భూముల్ని ప్రభుత్వానికి మరి కోట్ల రూపాయల్లో కొన్ని సందర్భాల్లో 70 లక్షల రూపాయల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి సుమారు 23500 కోట్ల రూపాయలతో ఈ కొనుగోలు జరిగింది. మనం 12-13 తారీఖుల్లో ప్రతి కాలనీ సందర్శించి అక్కడ వీడియో కానివ్వండి ఫోటో కానివ్వండి దయచేసి ఏ విధంగా మనం గతంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం డిజిటల్ రూపంలో ప్రపంచానికి మొత్తం తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేసామో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా 12-13 తారీఖుల్లో అన్ని ప్రాంతాల్లో కాలనీసులు సందర్శించి దయచేసి మీరందరూ కూడా పాల్గొని ఆ ఫోటోస్ వీడియోస్ అప్లోడ్ చేయండి. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభారవి నిన్న పొన్నూరు రోడ్లోని భావాజీ నగర్లో పర్యటించారు. అక్కడి ఎస్టీ కమ్యూనిటీ హాల్లో సమస్యలను ఆలకించారు. బావాజీ నగర్లోని ఇళ్లు ఇళ్ల స్థలాలపై ఎస్టీ యజమానులకు సంపూర్ణ హక్కు పత్రాలు అందచేతకు కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభారవి అన్నారు. ఐపీడీ కాలనీ శివారు బావాజీ నగర్లోని ఎస్టీ వీధుల్లో పర్యటించారు. అక్కడ కమ్యూనిటీ హాల్లో ఎస్టీ వర్గీయులు అర్జీలను స్వీకరించారు. బావాజీ పీఠానికి చెందిన స్థలాలపై ఆ పీఠానికి ఎంతవరకు హక్కులున్నాయని తేల్చుతామన్నారు. ఏది ఏమైనా ఎస్టీలకు సంపూర్ణ స్థల హక్కు కల్పనకు చర్యలు తీసుకుంటానని రవి హామీ ఇచ్చారు. ఈ రికార్డులో 1952-56 పూర్వం రికార్డులో ఏ విధంగా ఉంది, బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఉంది, ఒకవేళ ఇనాం భూములు అయితే ఇనాం భూములు ఈ మఠం వాళ్ళకి భానోజీ బావాజీ మఠం వాళ్ళకి ఏ విధంగా రిజిస్టర్ అయింది, దీని పూర్వపరాలు కావాలి. ఒకవేళ ఇంటే ఆ బావాజీ వాళ్ళకి ఆర్గనైజేషన్ వాళ్ళకి దీని మీద ఉన్నటువంటి చట్టపరమైనటువంటి హక్కులేమిటి, ఇలాంటివి కూడా ఈ పూర్వపరాలు కూడా బయటికి లాగుతాం. 100% సంపూర్ణమైనటువంటి హక్కుదారులు మీరే, ఇందులో ఏమాత్రం సెకండ్ థాట్ కూడా లేదు. ఇవాళ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పొలిటికల్ స్ట్రక్చర్ వచ్చినా కూడా ఈ కాలనీని వీళ్ళని కదిలించే పరిస్థితి లేదు. అరణలపేట జిల్లా టీడీపీ కార్యాలయంలో నిన్న బీసీ సెల్ కార్యవర్గ సమావేశం జరిగింది. బీసీ సెల్ అధ్యకుడు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర టీడీపీ అధ్యకుడు ప్రభాకర్, బీసీ నేతలు అడక శ్రీనివాసరావు, ఎలుక వీరాంజనేయులు హాజరయ్యారు. వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలపై బీసీ సెల్ పోరాడి టీడీపీ పునర్వైభవానికి పాటుపడాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు. మనం ఏదైతే కులం కానీ జాతి కానీ ముందుకు సాగింది అని చెప్పేసి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి మరి ఆయన ఇచ్చినటువంటి సలవం, ఆయన ఇచ్చినటువంటి మన ప్రత్యేక అభిమానంతో బీసీ ఈ రోజున రిజర్వేషన్ పొందుతూ ఇంత పెద్ద నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడైనా బీసీ నాయకులు ఎదిగారంటే కేవలం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు వాళ్ళు చూపించిన స్వర్వ ఆ మహానాయకుడు తద్వారా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దాన్ని కంటిన్యూ చేస్తూ బీసీకి పెద్దపేట వేస్తున్నాడు. ఇవాళ మన స్టేట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం 2013 కాలపరిమితిని తొలగించి చట్టాన్ని శక్తివంతం చేయాలని దళిత గిరిజన బడ్జెట్ వాచ్ రాష్ట కన్వీనర్ అల్లాడి దేవకుమార్ కోరారు. గుంటూరులో అల్లాడి దేవకుమార్ మీడియాతో మాట్లాడారు. ఏపీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం పేరును ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ది చట్టంగా మార్చాలన్నారు. సప్లాన్ అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలని సూచించారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ది కోసం పనిచేస్తున్న మరి పౌర సంఘాలు సంస్థలు వ్యక్తులందరూ కూడా గత నెల 21న విజయవాడలో సమావేశమై ప్రభుత్వం ముందు ఉంచడానికి కొన్ని ప్రతిపాదనల్ని తయారు చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఏ చట్టానికి లేని విధంగా ఈ సప్లాన్ చట్టానికి కాలపరిమితిని విధించారు. ఈ కాలపరిమితిని తొలగించాలని చెప్పేసి దళిత గిరిజన బడ్జెట్ వాచ్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి ఈ చట్టం పేరును కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దీన్ని మరి మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఎస్సీ ఎస్టీ
అభివృద్ధి నిధి చట్టంగా ఆల్రెడీ వాళ్ళు మార్చారు. మరి ఇక్కడ కూడా మరి ఈ సప్లాన్ చట్టాన్ని అది ఒక పేరును కూడా మార్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఏ రకంగా అయితే మరి దాని యొక్క పేరును మార్చి ఈ వర్గాల అభివృద్ధికి అనుకూలమైనటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ రకంగా తీసుకొని వెళ్ళాలి అని. కొద్దిగా నిదాలు నిష్ఠూరంగా ఉంటాయి కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి చెందాల్సినటువంటి ఫలితాలు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వీళ్ళు అందుకోవడం లేదు. గుంపులో గోవిందలాగా మారిపోయి అందరితో పాటు వీళ్ళు ఒకళ్ళయ్యారు తప్ప ఓ ప్రత్యేకంగా వీళ్ళ అభివృద్ధి కోసం కొన్ని ప్రణాళికలు అనేవి మరి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా గుంటూరు నగరంలో వివిధ కేటగిరీల్లో స్వచ్ఛత అవార్డులు ఇవ్వనున్నట్లు, స్వచ్ఛ గుంటూరు కొరకు నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు కమిషనర్ కీర్తి కోరారు. ఈ సందర్భంగా మేయర్ మరియు కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా నగరంలో స్వచ్ఛతను పాటించడంలో ఆదర్శంగా నిలిచిన స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, మార్కెట్స్, నివాసాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు నగర ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా స్వచ్ఛత అవార్డులు అందించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 10 నుండి 16 వరకు ఆన్లైన్ ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పోటీలో గెలుపొందిన వారికి వరుసగా మొదటి ప్రైజ్ 5,000, రెండో ప్రైజ్ 3,000, మూడో ప్రైజ్ 2,000తో పాటు ప్రశంసా పత్రాలు కూడా అందిస్తామని తెలిపారు. వివరాలకు 9346042251, 9849072777 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్ విరంచి వస్త్ర షాపింగ్ మాల్ను శ్రీ విశాఖపీఠ ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు. విరంచి షాపింగ్ మాల్ అధినేత మారెడ్డి రామకృష్ణారెడ్డి కుటుంబీకులు స్వామీజీని ఆత్మీయంగా తోడ్కొని పాదాభివందనాలు చేశారు. స్వామీజీ దివ్యాశిస్సులు పొందారు. అలాగే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్వర ప్రసాద్ తదితరులు స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామీజీ మాట్లాడారు. విరంచి షాపింగ్ మాల్ పురోగమించాలని ఆకాంక్షించారు. మా రామకృష్ణారెడ్డి ఇప్పుడు పరిచయం కాదు, పీఠానికి ఎంతో కాలం నుంచి వారు పీఠానికి అనునాయులుగా శిష్యులుగా ఉన్నారు. వారు ఈ విరించి షాపింగ్ మాల్ అనేది దానికి ఆద్యం కూడా, అంటే పీఠంలోనే అది పుట్టింది. పీఠమే ఇంత సంస్థకు కూడా ముహూర్తము, పేరు అంతా కూడా మా గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారే దానికి సూచనలు చేశారు. ఈరోజు వారి పిలుపు మేరకు ఈ విరించి షాపింగ్ మాల్కి రావడం అనేది చాలా సంతోషమైంది. ఇక్కడ వ్యాపారం అనేది వ్యాపార ధోరణిగా కాకుండా ఒక ప్రతి ఒక్కరికి కూడా ఆనందానికి ఒక సన్నిధిలా ఈ విరించి షాపింగ్ మహల్ భవిష్యత్తులో కూడా ఇప్పటికే మంచి పేరు సంపాదించింది. భవిష్యత్తులో కూడా ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి షాపింగ్ మహల్ రావాలని మనస్ఫూర్తిగా అంబవాని ప్రార్థన. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు అమరావతి మండలం మల్లాది గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు గడప గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రత్యేకంగా అడిగి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 3 ఏళ్లలోనే 95% అమలు చేశామన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు. మల్లాదిలో ప్రతి కుటుంబానికి సంక్షేమ సాయం అందుతుందన్నారు. అందుకే ఏ ఇంటికి వెళ్లినా ఆప్యాయత, అనురాగాల మధ్య స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. 3 ఏళ్లలో దేవుడి దయ, ప్రజల అండతో మంచి చేశామని, ఇక ముందు కూడా ఇంకా మంచి చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో డ్రైనేజీలు అడగడం జరిగింది. అవి కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మరి ఈ గ్రామానికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పటిపటికి వచ్చిన దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, స్కీముల ద్వారా, అమ్మఒడి కానీ, కాపునేస్తం కానీ, మరి రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఏదన్నా కానీ ఈ పంచాయతీకి రావడం దాదాపు 10 కోట్ల రూపాయలు రావడం జరిగింది.
అలాగే డెవలప్మెంట్ ద్వారా ఇప్పటికీ 130 కోట్ల రూపాయలు 130 లక్షల రూపాయలు రావడం జరిగింది. అది మరి సచివాలయం కానీ రైతు భరోసా కానీ హెల్త్ సెంటర్ కానీ కట్టడం జరిగింది. ఆల్రెడీ అవి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇంకా రోడ్లు వేయటం, డ్రైన్లు కట్టడం, రాబోయే రోజుల్లో ఇంకా జేజేఎం ద్వారా ఇంటింటికి ట్యాప్ ఇచ్చే దాంట్లో కూడా ఇంకా ఒక 40 లక్షల రూపాయల దాకా ఈ గ్రామానికి రావడం జరిగింది. అవి కూడా త్వరలో మొదలు పెడతారు. జీతాలు ఇంకా అందక ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ఆప్కోస్లో నమోదైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తి జీతం అందుకున్న దాఖలు లేవన్నారు. రాష్ట ప్రభుత్వం కేవలం అప్పుల మీదే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై ఎవరు మాట్లాడినా వారిపై కేసులు బనాయించి కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు. అంటే ఈ రాష్ట్రం ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్గా జీతాలు పరిస్థితికి ఆర్థిక స్థితిని తీసుకొచ్చింది అన్నదానికి ఇది ఈరోజు జరుగుతుంది కాదు. గతంలో 2022 బిగినింగ్లో కానీ 21లో ఇదే నెలలో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో జీతాలు ఇవ్వడం కూడా లేట్ అయింది. అంటే ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈ రాష్ట్రం కేవలం అప్పుల మీద ఆధారపడి గడిచే పరిస్థితి. జీతాలు ఇవ్వాలంటే అప్పులు. దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం సిగ్గుకోలేదు ప్రభుత్వానికి. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్ కిషన్ అద్వానీ జన్మదిన వేడుకలు అహల్యా హాస్పిటల్లో నిర్వహించారు. మండల అధ్యకుడు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఫ్రూట్స్ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదలకు కృషి చేసిన లాల్ కిషన్ అద్వానీ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యంగా గోల్డెన్ టెంపుల్ మీకు ఐడియా ఉంది, పంజాబ్లో గోల్డెన్ అమృత్సర్. సో ఆ గోల్డెన్ టెంపుల్ వాళ్ళకి మెయిన్ ప్లేస్. మనకి తిరుపతి అట్లా హిందూస్కి, కొంతమంది క్రిస్టియన్స్ నాగపట్నం వెళ్తుంటారు, అట్లా సిక్కులకి గురునానక్ ఆయన వాళ్ళ టెంపుల్ గోల్డెన్ టెంపుల్. అక్కడ రోజు అందరికీ ఉచితంగా ఫుడ్ ఇస్తారు, వెళ్ళిన వాళ్ళందరికీ తీసుకోవచ్చు. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ మనం విజిట్ చేయాల్సింది. ఇక్కడ లైఫ్లో మీకు అవకాశం ఉంటే రేపు మీరు మీ పిల్లల్ని ఒకసారి తీసుకెళ్ళి ఖచ్చితంగా చూడండి. అరణ్యపేట సాయిభాస్కర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు శ్రీ విశాఖపేట ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి విచ్చేశారు. శ్రీ సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఎంఆర్ గ్రూప్ చైర్మన్ భూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి కుటుంబీకులను సరస్వతి స్వామీజీ ఆశీర్వదించారు. వెన్నుముక, మోకాలు, కీళ్ల ఆపరేషన్లను ఉచితంగా పేదలకు నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డిని అభినందించారు. మానవ సేవే మాధవ సేవగా పురోగమించాలని స్వాత్మానందేంద్ర స్వామీజీ పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ నరేందర్ రెడ్డి మల్లేశ్వర్ రెడ్డి స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు. అనేక దేవాలయాలు భక్తుల ఇళ్ళ సందర్శనతో పాటు ఈ సాయి భాస్కర్ హాస్పిటల్కి రావడం అనేది కూడా ఒక ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా ఈ మోకాళ్ళ ఆపరేషన్ అంటే ఈ ఎముకలకు సంబంధించిందంతా కూడా చాలా విశేషమైన కృషి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ చేయడము, వారిని ఒకసారి అభినందించాలని ఈ హాస్పిటల్ రావడం జరిగింది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎముక బలం ఉంటేనే సమాజంలో మనం చాలా వేగంగా మనం ముందుకు పరిగెట్టగలుగుతాము. అదేవిధంగా ఈ సమాజం పరిగెడుతున్న సమాజాన్ని మనం అందుకోవాలంటే మన శరీరం ఆరోగ్యం ఎంతో అవసరము. ఇటువంటి హాస్పిటల్లో అత్యంత ప్రేమపూర్వకంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా పేషెంట్లను అందరినీ చాలా బాగా చూస్తున్నారనేది తెలిసి, అదే కాకుండా డాక్టర్ గారు రెడ్డి గారు కూడా పీఠానికి చాలా సంవత్సరాల నుంచి వారు కూడా పరిచయం ఉంది, అందుకని వారి పిలుపు మేరకు సాయి భాస్కర్ హాస్పిటల్ రావడం జరిగింది. స్వామివారి యొక్క పాదాలు మన హాస్పిటల్లో ప్రవేశించిన దానివల్ల ఇక్కడ ఆపరేషన్ చేసుకున్నట్టు కానీ అనేక మంది రోగులు చక్కగా వాళ్ళు బాగయి సంతోషంగా ఇంటికి వెళ్ళాలని స్వామివారు దీవించారు. అలాంటి ఈ స్వామివారు కూడా ఒక మంచి మాట చెప్పారు, ఎందుకంటే మోకాళ్ళు కాళ్ళు అన్నీ బాగుంటేనే శరీరానికి ఆనందం. అలాంటి కార్యక్రమంలో
హాస్పిటల్లో మా అబ్బాయి డాక్టర్ నరేందర్ రెడ్డి ఇప్పటికి అనేక మంది మోకాళ్ళు ఆపరేషన్ చేయటం వాళ్ళ యొక్క మెప్పును బాగుండటం జరిగింది. వాళ్ళ పెద్ద స్వామి వారు కూడా మన హాస్పిటల్కి అంతమంది రావడం అనేది జరిగింది. ఆ ట్రస్ట్కు వాళ్ళకు మాకు ఒక అనుబంధం స్వామివారికి. ఆ హాస్పిటల్ అక్కడ వైద్యం పొందేటువంటి పేషెంట్స్ అందరూ చక్కగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో దేవుని యొక్క ఆశీస్సులు మాకు తెలియజేయడానికి స్వామీజీ రూపంలో మాకు రావటం, ఈ విధంగా సాయిభాస్కర్ హాస్పిటల్ గుంటూరులో కూడా మానవ సేవ చేస్తున్న అందరూ మాధవ సేవ చేస్తున్నట్లనే మాకు స్వామిగారు, పెద్ద స్వామిగారు కానీ చిన్న స్వామిగారు కానీ ఎప్పుడు మాకు బోధ చేస్తూ ఉన్నారు. అటువంటి వారే వచ్చి ఆపరేషన్ చేసే మాకు దైవ బలాన్ని మాకు ఇవాళ అందజేయటం వల్ల పేషెంట్స్ అందరూ సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళాలని, అసలు వ్యాధులు బారిన పడకుండా ఉండాలని, వారందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇవాళ జరిగినటువంటి ఈ స్వామివారి యొక్క సేవలో కోరుకున్నాము. వారి దివ్య పాదం మా హాస్పిటల్లో మాపటం మూలంగా 10 మంది ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడికి వచ్చి మాకు ఆశీస్సులు తెలియజేసినటువంటి స్వామివారికి. కమిషనర్ కీర్తి, పోలీస్ పరేడ్ గ్రౌండ్, నగరంపాలెం జంక్షన్, మెడికల్ కాలేజీ రోడ్, మూడు బొమ్మల సెంటర్లో జంక్షన్ అభివృద్ది పనులు, పరేడ్ గ్రౌండ్ నుంచి రమేష్ హాస్పిటల్ వరకు జరుగుతున్న డివైడర్ పెయింటింగ్, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్టేజ్ సీటింగ్, లైటింగ్ పనులు తనిఖీ చేసి పనుల వేగంతోపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 11న నగరంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనలో చేపట్టాల్సిన పనుల పర్యవేక్షణకు నగరపాలక సంస్థ నుంచి అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించామని కమిషనర్ తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.